Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. గొప్ప దేవుడు మన ఈసీ శక్తిమంతుడు, ఈసీ ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు.
అది ఎలా ఉంటుందో తెలియాలని ఉందా మీకు? హృదయపూర్వకంగా నవ్వే అదృష్టం ఎలా ఉంటుందో తెలియాలని. పసిపిల్లలు ఉంటారు చూడండి, చిన్న చిన్న పసిపిల్లలు, వాళ్ళ నవ్వు చూడండి ఎంత నిర్మలంగా ఉంటుందో, చాలా బాగుంటుంది కదా వాళ్ళ నవ్వు. నీకు మాట చెప్పనా, ఆ చిన్నపిల్లలు నిద్రపోతూ నవ్వుతారు. ఎప్పుడైనా చూసారా మీరు నిద్రపోతూ పిల్లలు నవ్వుతారు? చంటి పిల్లలు వాళ్ళు ఎవరితో ఆడుకుంటున్నారో చెప్పనా, ఏసైతే ఆడుకుంటూ నవ్వుతున్నారు వాళ్ళు. ఎంత బాగుంటుందో ఆ స్మైల్, ఎంత బాగుంటుంది. ఇప్పుడు చూడండి మీ పిల్ల, మీ ఇంటి దగ్గర ఎవరైనా పిల్లలు, చంటి పిల్లలు ఉన్నప్పుడు ఆ చంటి పిల్లలు హృదయపూర్వకంగా నవ్వుతారు. మీరు అలా నవ్వాలని లేదా మీకు? అది రేపు నుండే నవ్వే అదృష్టం దేవుడిస్తే ఎంత బాగుండు, ఎంత బాగుండు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అన్నాడు, హృదయపూర్వకంగా దేవుడిని వెతకండి, హృదయంలో నుండి నవ్వే భాగ్యాన్ని దేవుడు మీకు ఇస్తాడు. హృదయపూర్వకంగా నవ్వి, గుండెల్లో నుండి నవ్వి, చాలా రోజులైంది అంటున్నారు కదా, ఏమో రేపు నుండి మీరు నవ్వబోతున్నారేమో, చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చేయించండి. హల్లెలూయా. ఇందాక మనం చదువుకున్న దినవృత్తాంతంలో 2వ గ్రంథం 15వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక దేశ ప్రజలు, ఇందాక నేను చెప్పిన మాట, దేశ ప్రజలంతా దేవుణ్ణి హృదయపూర్వకంగా సేవించడానికి, ఆయన్ని వెతకడానికి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వాళ్ళు ఎలా సంతోషించారో చూద్దాం. ఈలాగు ప్రమాణము చేయబడగా యూదావరందరూ, ఏమైంది వాళ్ళంతా అంటే, వాళ్ళంతా ఒక ప్రమాణం చేశారు. ఏంటి ఆ ప్రమాణం? మేము హృదయపూర్వకంగా మిమ్మల్ని వెతుకుతామయ్యా అని ప్రమాణం చేశారు దేశమంతా. కనుక వాళ్ళందరికీ ఏం కలిగింది? ఈ సంతోషం మీకు కావాలా? హృదయపూర్వకంగా దేశమంతా సంతోషించారు. మీ ఫ్యామిలీ సంతోషించాలని, మనందరము సంతోషించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నవ్వు నిజంగా ఎంత ఆరోగ్యమోనండి. కనుక మనందరం హృదయపూర్వకంగా నవ్వుదాం. ఏదో పెదాలతో పై పైన నవ్వులు అయి మనం మర్చిపోదాం. రేపటి నుండి అలాంటి నవ్వు మనందరికీ దేవుడు దయచేయనుగాక. ఆమేన్. ఇక 4వ మాట చెప్తున్నానండి, దేవుని సన్నిధిలో మనం ఆయన్ని వెతికితే ఆయన మనకిచ్చే భాగ్యం. మెయిన్ సబ్జెక్ట్లోకి వద్దాం ఒక్కసారి, ఆ సబ్జెక్ట్లోకి వచ్చి ఆ తర్వాత బయటికి వెళ్దాం మనం. ఇందాక మెయిన్ సబ్జెక్ట్లో 14వ వచనం చదవండి, 29వ అధ్యాయం 14వ వచనం యిర్మీయా గ్రంథం. నన్ను నేను మిమ్మల్ని కనబరుచుకుంటాను. ఓకే అదిగోండి, అక్కడ నుండి మీరు చదువుకోండి. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించదను, నేను మిమ్మల్ని చెరబట్టి ఏ జనములోనికి ఏ స్థలములోనికి మిమ్మల్ని తోలివేసితును, ఆ జనులందరి నుండి ఆ స్థలములన్నిటి నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదను. చూడండి చూడండి, ఇదే యెహోవా వాక్కు. ఆయన అంటున్నాడు, నేను మీరున్న చెరలో నుండి మిమ్మల్ని బయటికి రప్పిస్తా. ఎప్పుడు మనం పూర్ణ హృదయంతో ఆయన వెతికితే మనం ఏ చెరలో ఉన్నామో దానిలో బయటికి రప్పించేస్తాడంట. చెరలో ఉన్నారా మీరు? చెర చూస్తున్నాను పాస్టర్ గారు, అది తెలుసు. మీరు చాలామంది నాతోనే చెప్తారు, ఎందుకంటే అవసరమైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి చెప్పరేమో కానీ నాకు చెప్పుకుంటారు మీ బాధలు. మీలో చాలామంది ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, కొంతమంది పర్సనల్గా చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు అండి ఇదండి నా పరిస్థితి, మీరు తండ్రులు అంటోళ్ళు అండి, మీరు దయచేసి మా తరపున ప్రార్థన చేయండి అంటూ నాకు మీ కష్టాలన్నీ చెప్పుకుంటూ ఉంటారు. చెర చూస్తున్నా పాస్టర్ గారు, ఎవరి వల్ల మనశ్శాంతి లేదు పాస్టర్ గారు. ఇదిగో ఈ బలహీనత ఒకవైపు నుండి తినేస్తుంటే, ఒకవైపు నుండి భర్త తినేస్తుంటే, ఒకవైపు నుండి పిల్లలు తినేస్తుంటే, ఎవరి వైపు నాకు నెమ్మది లేదు పాస్టర్ గారు. చెర చూస్తున్నాను పాస్టర్ గారు అన్నోళ్ళు మీలో చాలామంది లేరా? చెర చూస్తున్నారా? మీరు ఏ చెరలో ఉన్నారో నేను ఇంకో మాట చెప్పనా, ఇక్కడ కూర్చున్న మీలో 90% ఉన్న చెర ఏంటో చెప్పనా? ఆర్థిక ఇబ్బందులు, అప్పులు అనే చెరలో ఉన్నారు. విజయవాడలో ఎక్కువ ఉంటారు అలాంటి చెరలో. అదేంటి భాస్కర్ గారు అంత మాట అన్నారు విజయవాడలో ఉంటారని? దాదాపు విజయవాడలో ఎక్కువ మంది మధ్యతరగతి ఫ్యామిలీస్. ఈ మధ్యతరగతి ఫ్యామిలీస్కి ఉన్న బాధ ఏంటంటే, పేదోడు అరే మన స్థితి దేరా, ఈ గింజ దాకి బతుకుతాం అని అక్కడే అడ్జస్ట్ అవుతాడు. గొప్పోడు వాడు ఎంజాయ్ చేస్తాడు వాడి స్థితిలో. మధ్యతరగతోడు ఇటు కిందోళ్ళలాగా బతకలేడు, పైనోళ్ళలాగా బతకాలని ఆశ, ఆ ఆశతో ఎగరాలని ఎగురుతూ ఉంటాడు, అప్పుల్లో పడిపోతూ ఉంటాడు. ఏమో రైట్, అటు పడ్డోళ్ళమే కా మనందరం. నేను కూడా కలుపుకున్నాను మీతో, మిమ్మల్ని అనలేదు నేను, నేను మీలో కలుపుకున్నా. ఎవరు ఎగరాలని ఆశపడతాం, ఎగురుతాం, అప్పుల్లో పడతాం. వచ్చి వాళ్ళెవరో నేతులో పడ్డారంటే మనం అప్పుల్లో పడ్డాం. ఇక్కడ కూర్చున్న మనలో చాలామంది అలా అప్పుల్లో పడి ఇటు బయటికి రాలేక ఇంకొంచెం దిగి మళ్ళీ బయటికి రాలేక ఇంకొంచెం దిగి అలా దిగి దిగి ఆ చెరను అనుభవిస్తున్నాం. అవునా కాదా? అప్పులనే చెర నుండి దేవుడు బయటికి తెస్తాడేమో, ఆర్థిక ఇబ్బందులనే చెర నుండి బయటికి తెస్తాడేమో మన దేవుడు. ఆయన మన పూర్ణ హృదయంతో వెతికితే ఆయన అంటున్నాడు, మీరున్న చెరలో నుండి నేను మిమ్మల్ని బయటికి రప్పిస్తాను. మీలో అనారోగ్యమైన చెరతో బాధపడుతున్నారు కొందరు ఉన్నారు, మీలో కొంతమంది కుటుంబంలో రకరకాల సమస్యలండి, పిల్లల ద్వారా సమస్యలు కావచ్చు, భర్త ద్వారా కావచ్చు, భార్య ద్వారా కావచ్చు, మీరు ఏ సమస్యలో ఉన్నా సరే ఆ చెరను అనుభవిస్తున్న మిమ్మల్ని చెరలో నుండి బయటకు అలా తెచ్చేస్తాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్.
ఎవరు మీ అందరికీ తెలిసిన సత్యాన్ని నేను గుర్తు చేస్తాను. ఇజ్రాయేలీ చరిత్ర మనం పరిశీలిస్తే ఈ చెర నుండి, బానిసత్వం అనే చెర నుండి మమ్మల్ని విడిపించాయని వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ ప్రార్థనలు విన్నాడు, వారి మూలుగులు ఆయన విన్నాడు. విన్న దేవుడు ఏమన్నాడు చెప్పన, నిర్గమకాండం 3:7 అంటాడు, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయంగా నేను చూచాను, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను విన్నాను, వారి దుఃఖం వారి కష్టం నాకు తెలిసే ఉంది. ఆ ఐగుప్తీయుల చేతుల్లో నుండి, ఆ చెర నుండి వారిని విడిపించుటకును, విశాలమైన మంచి దేశంలోనికి వారిని నడిపించుటకును, అనగా కనానీయులకు, పెరిజీలకు, హివీలకు, ఎబీసీలకు నివాస స్థలమై పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వారిని నడిపించుటకు ఇదిగో దిగి వచ్చి ఉన్నాను. మన దేవుడు దిగి వచ్చే దేవుడు. ఆయన నమ్ముకొని ఆయన వెతికే వారి కోసం వారున్న చెర నుండి అలా బయటికి రప్పీసి మంచి పరిస్థితుల్లోకి నడిపించడానికి మన దేవుడు మన కోసం దిగి వస్తాడని, దిగి వచ్చే దేవుడు ఆయన. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. కనుక మనం ఆయన్ని వెతకాలే కానీ మనమున్న చెర నుండి ఆయన మనల్ని, నిన్ను విడిపించడానికి దిగొస్తాడు ఆయన. ఎవరి కోసం? మీకోసం దిగొస్తాడో లేదో తెలియదు కానీ నా కోసం దిగొస్తాడు నా దేవుడు. మీకోసం కూడా దిగొస్తాడా? మీరు ఆయన వెతికితే చాలు, మీకోసం దిగొస్తాడు ఆయన. ఆమెన్. ఇంకొక మాట ఇందులోనే నేను చెప్తానండి, కాస్త పై వచనం చదవండి, 12 మీరు నాకు మొర్ర పెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేయచు వత్తురేమి, నేను మీ మనవి ఆలకింతును. చూడండి చూడండి చూడండి, ఆయన వెతికే వారి కోసం ఆయన చెప్తున్న మరొక మాట, మీరు నన్ను వెతికితే, మీరు నాకు మొర్ర పెడితే, మీరు నాకు ప్రార్థన చేస్తే నేను మీ ప్రార్థన ఆలకిస్తా. మీరేం కలగాలని ప్రార్థన చేస్తున్నారు? అందరు ఏదో ప్రార్థన చేస్తున్నారు కదా, అందరికి ఏదో జరగాలి, దేనికోసమో దేనికోసం ప్రార్థన చేస్తున్నారు. మీరు ప్రార్థన చేస్తే, మీరు నాకు మొర్ర పెడితే నేను ఆలకిస్తాను మీ మొర్ర. ఎందుకంటే మీరు సీరియస్గా నన్ను వెతుకుతున్నారు, నన్ను వెతుకుతున్నారు కాబట్టి నేను మీ ప్రార్థన ఆలకిస్తాను. ఇక్కడ కూర్చున్న మనందరి ప్రార్థనలు దేవుడు ఆలకించునుగాక, మనందరి ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చునుగాక. దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తే ఎంత బాగుంటుందండి, మనందరి ప్రార్థనలకు జవాబిస్తే ఎంత బాగుంటుంది. ఆయన ఆలకిస్తే జవాబు ఇవ్వకుండా మానడు, ఖచ్చితంగా జవాబిస్తాడు. కనుక మన ప్రార్థనలు ఆయన ఆలకించాలంటే మనం ఎలా ఉండాలి? ఆయన్ని వెతికేవారుగా, ఆయన్ని వెతికేవారుగా. అంటే దేవుణ్ణి వెతకడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి చూడండి. అయ్యా నేను అటు వెతికాను ఇటు వెతికాను తెలియక ఇప్పుడు నిన్నే వెతుకుతానయ్యో అని ఒక నిర్ణయం మనం తీసుకుంటే ఖచ్చితంగా మనకి ఇదిగో ఈ వరాలన్నీ అనుగ్రహిస్తాడండి. ఈ వరాలన్నీ ఆయన అంటున్నాడు, మీరు నాకు మొర్ర పెడితే, మీరు నాకు ప్రార్థన చేస్తే నేను మీ మనవి ఆలకిస్తా. ఎందుకంటే మీరు నన్ను వెతుకుతున్నారు సీరియస్గా, పూర్ణ హృదయంతో నన్ను వెతుకుతున్నారు. ఇంకో మాట చెప్తాను మీకు దానిలో నుండే, కాస్త ఒక్కసారి 10 రండి, 3 చివరి నుండి, మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేరుస్తా. అబ్బబ్బబ్బా, దేవుడు ఒక శుభవార్త పలికాడు మన గురించి. జనవరి 1 పలికాడు, దర్శనంలో పలికాడు మీలో కొంతమందికి, కళ ద్వారా పలికాడు మరి కొంతమందితో దేవుడు. మీతో పలికిన శుభవార్త ఆయన నెరవేరుస్తాను అంటున్నాడు. ఆమేన్. మనతో పలికిన శుభవార్త నెరవేరునుగాక, మీ వాగ్దానాలు దేవుడు నెరవేర్చునుగాక, మీకు దేవుడిచ్చిన దర్శనాలు నెరవేరునుగాక, మీకు దేవుడు చూపించిన కళలు నెరవేరునుగాక, మీకు దేవుడు చెప్పిన ఆ శుభవార్త ఆయన నెరవేర్చునుగాక. ఆమేన్. హల్లెలూయ, హల్లెలూయ. ఎవరికి నెరవేరుస్తాడంటే యెహోవాను పూర్ణ హృదయంతో వెతికేవారికి. ఎన్ని భాగ్యాలండి. ఇప్పుడు కొన్ని చెప్పాను, టకటకటకటక మీరు చెప్పండి ఒకసారి. దేవుణ్ణి పూర్ణ హృదయంతో వెతడం వల్ల కలిగే మొదటి భాగ్యం ఏంటి? ఆయన ప్రత్యక్షమవుతాడు, అడిగిన ఇస్తాడు, అడగనే కూడా. రెండవది, ఆయన ప్రత్యక్షమవుతాడు, చుట్టూ యుగ్ధాలు లేకుండా చేసి నెమ్మదిస్తాడు. ఇది ఒక్క పాయింట్లో పెట్టేద్దాం, ఆయన ప్రత్యక్షమవుతాడని. ఇక రెండవది, దేవుణ్ణి వెతికితే ఏం చేస్తాడు? ప్రాణం తెప్పరు. అబ్బా చాలయ్యా, ఇంత నలిగిపోయానయ్యా, అయిపోతాను అనుకున్నానయ్యా, అమ్మయ్యా చాలయ్యా, ప్రాణం తెప్పరిలాడు చేస్తాడు. ఇంకో మూడోది ఏం చేస్తాడు? హృదయపూర్వకంగా సంతోషించే భాగ్యం కలగజేస్తాడు. ఇక్కడ వరకే నవ్వు కాకుండా గుండెల్లో నుండి నవ్వించే ఆ నవ్వే భాగ్యం దేవుడు కలగజేస్తాడు. హల్లెలూయ. ఇక నాలుగోది ఏంటి చెప్పండి? మనమున్న ఆ చెర నుండి మనల్ని బయటికి తీసుకొస్తాడు. ఆమేన్. అలా చెర నుండి బయటికి తీసుకురావడానికి ఆయన దిగి వస్తాడు, అవసరమైతే మన కోసం దిగి వస్తాడు. ఆమేన్. ఇక ఆరోజు చెప్పండి, మన ప్రార్థన మన మొరలు ఆయన ఆలకించి మనకు జవాబిస్తాడు. ఆమేన్. ఆ తర్వాత మాట చెప్పండి, మనతో ఆయన పలికిన శుభవచనం నెరవేరుస్తాడు. ఆమేన్. ఇవన్నీ ఇలా చెప్పాలంటే ఇక చాలా ఉన్నాయి, త్వర త్వరగా ఇంకొక 5 ఉంది నాకు. ఈ 5 మరికొన్ని సంగతులు మీకు నేను చెప్పి నేను కంక్లూడ్ చేయాలనుకుంటున్నాను. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 చూద్దామండి.
హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండటం అసాధ్యం. ఎదుగుండి చూడండి, జాగ్రత్త వినండి, జాగ్రత్త వినండి. దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు ఆయన ఉన్న దేవుడు, ఆ దేవుణ్ణి వెతికే వారికి కోరిన ఫలం దయచేవాడని నమ్మాలి కదా. ఈ దేవుడి దగ్గరకు వచ్చే వాళ్ళకి ఏముండాలంట? ఈయన ఉన్న దేవుడు, సజీవుడైన దేవుడు, ఈయన సజీవుడైన దేవుడు, ఈయనను వెతికే వారికి కోరిన ఫలం దయచేస్తాడు అని నమ్మాలిగా. ఒకసారి యేసయ్య దగ్గరికి కనాను స్త్రీ వచ్చిందండి. కనాను స్త్రీ వచ్చింది, వచ్చి, అయ్యా నా కుమార్తె చావ సిద్ధంగా ఉందయ్యా, దయచేసి నువ్వు కనికరించయ్యా, నా కుమార్తెను నువ్వు కనికరించయ్యా. వెంటబడి 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 మరీ బతుకునాడిందండి. బతుకునాడితే అమ్మ ఆమె నిజంగా పట్టుదలగా బతుకునాడింది, చాలా తగ్గించుకొని బతుకునాడింది. ఇక మధ్యలో చాలా స్టోరీ ఉంది, అంతా చెప్పే అంత టైం లేదు, ఎందుకంటే 5 నిమిషాలు ఉందని చెప్పాగా. అయితే అంత బతుకునాడింది, బతుకునాడి నాతో ఏమన్నాడు చెప్పనా, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అన్నాడు. అలా ఆ మాట ఆయన అన్న తర్వాత 1 సంవత్సరానికి కూతురు లేచి కూర్చుంది. 1 సంవత్సరం లేదా ఆ గడియలోనే, అంటే ఈమె ఇక్కడే ఉంది, అక్కడ కూర్చున్న అమ్మాయి బెడ్ మీద చావు బతుకుల మీద కూర్చున్న అమ్మాయి లేచి కూర్చుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కోరిన ఫలాన్ని అప్పటికప్పుడు దయచేసే దేవుడు. ఏదో సమస్య ఇంటి దగ్గర ఉంది మీకు, మీరేమో ఇక్కడ కూర్చున్నారు, ఇంటికి వెళ్తే ఆ సమస్య మిమ్మల్ని ఏం చేస్తాను టెన్షను, ఆ టెన్షన్ దగ్గర కూర్చున్నారు. మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ సమస్య క్లియర్ అయిపోద్ది, ఇక సమస్య ఉండదు, హ్యాపీగా ఉంటారు మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి. అలాంటి కృప మన దేవుడు ఇస్తాడు. ఆమెన్. అదొకసారా ఇంకోసారి సంగతి చెప్తాను మీకు. యాయిర్ అనే వ్యక్తి మీ అందరికీ తెలుసు కదా. ఈ యాయిర్ గురించి మనం పరిశీలిస్తే, యాయిర్ ఒక కుమార్తె ఉంది, చక్కని ఫ్యామిలీ, చక్కని ముచ్చటగా ఉన్నారు. ఆ ఊర్లో మీటింగ్ అనేది జరగనీయట్లేదు. ఏసఐ మీటింగ్ జరిగితే రాళ్ళేసి కొట్టిస్తున్నాడు. తన దగ్గర 100 మంది ఉన్నారు, 100 మందిని పంపించి రాళ్ళేసి కొట్టిస్తున్నాడు. అరే ఆ ఊర్లో మీటింగ్ అయితే మేము రావాలన్నారు జనం. ఏసఐ ఇంకా ఆ ఊరు మీటింగ్ పెట్టమే మానేశాడు. అయితే వాళ్ళ అమ్మాయికి రోగం వచ్చేసింది. రోగం ఏంటో తెలియట్లా, మాయ రోగం. ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే రోగం ఎవరికి అందు చెక్కట్లేదు, మనిషి మాత్రం రోజు రోజు రోజులో క్షీణించిపోతుంది. ఇక ఏ పరిస్థితికి వచ్చిందంటే పడక మీద పడిపోయింది, రోగం ఏంటో తెలియట్లేదు కానీ మనిషి చచ్చిపోయేటట్టుంది. డాక్టర్లు అందరూ నిర్ధారణ చేసింది ఏంటంటే, ఇవాళ 24 గంటలు బతికితే ఆమె బతికినట్టేనండి, చచ్చిపోద్ది. అరేరే ఏసయ్య ఒక్కడ తప్ప ఇక బతికించే మార్గం లేదు అని సాల్మన్ గారు లాంటి పెద్ద మనిషి చెప్పాడు. అరే అయ్యా అటెల్లో ఇటెల్లో అన్ని హాస్పిటల్ తిప్పావు, అన్ని చోట్లకి తిప్పావు, నేను ఒక సలహా ఇస్తాను, ఏసఐ దగ్గరికి వెళ్ళరా బాబు, నువ్వు ఏసఐ మీటింగ్ నీ ఊర్లో జరగకుండా నువ్వు చేసావు, అందుకే నీ కూతురికి అలా వచ్చింది. ఏసఐ దగ్గరికి వెళ్ళి ఏసఐ కాలమే పడరా, ఆయన బతికిస్తాడు నీ కూతుర్ని, ఆయన చచ్చిపోయిన కూడా బతికించగలన్న వార్త సాల్మన్ గారు చెప్పేటప్పటికి ఏసఐ ఎక్కడ దొరుకుతాడు? ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్నాడు. ఏసఐ బయలుదేరి వెళ్ళిపోయాడని హైదరాబాద్ వెళ్ళిపోయాడు, ఎందుకంటే తన కూతురు బతకాలి. హైదరాబాద్ వెళ్ళిపోయి ఏసఐ మీటింగ్ అయింది. మీటింగ్ అయిన తర్వాత జనాలు ప్రార్థన చేస్తారు, కాళ్ళపై పడిపోయాడు. ఎవరైనా ఈయన శతాధిపతి అండి, 100 మంది మీద అధికారి. ఏంటయ్యా నీ బాధ, నా కూతురు చావ సిద్ధంగా ఉందండి, నువ్వు వస్తే నా కూతురు బతికిద్ది. సరే మీటింగ్ ముగించేసి బయలుదేరి ఆయన వెంట వెళ్ళాడండి. వెళుతూ ఉండగా ఎదురొచ్చాడు ఒక ఆయన, విజయవాడ ఎంటర్ అయ్యాడు ఒక వ్యక్తి ఎదురొచ్చి, అయ్యా నీకోసం ఎదుర్కొంటున్న మొత్తం ఊరంతా, నీ కూతురు చచ్చిపోయింది ఆల్రెడీ. ఏంటది నీ కూతురు చచ్చిపోయింది ఆల్రెడీ, ఆయన వచ్చి మాత్రం ఏం చేసేదే ఉంది, మొత్తం అందరూ వచ్చేసారు, నువ్వు లేకుండా ఉంది, తీసుకెళ్ళిపోవాలి ఇప్పుడు అర్జెంటుగా, అర్జెంటుగా నువ్వు రా, ఇంటికి వెళ్ళిపోదాం, ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోదాం అన్నారు. నిరాశ పడిపోయాడు మనిషి, హైదరాబాద్ వెళ్ళి తీసుకొచ్చాడు కదా, మనిషి నిరాశ పడిపోయాడు. ఇప్పుడు నిరాశతో ఉన్న వ్యక్తితో ప్రభు అంటాడు, విశ్వాసం ఉంచు, భయపడద్దు, నీ కూతురు బ్రతికిద్ది, పద ఇంటికి వెళ్దామని తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళాడండి, ఇంట్లోకి వెళ్ళి చేయబట్టుకొని చిన్నదానాలు లే అన్నాడు, లేచి కూర్చున్నామే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కావాలని వెతుక్కుంటూ వెళ్ళాడు, ఆ దేవుడు ఇంట్లోకే వచ్చాడు, చచ్చిపోయిన ఆ అమ్మాయిని లేపి కూర్చోబెట్టి ఆ మళ్ళీ ఇంట్లో ఇచ్చాడు. ఆ కుటుంబంలో అంతవరకు విషాదాలే, అంతవరకు ఏడుపు గోళ్ళే, ఆ ఏడుపుతో నా కుటుంబాన్ని ఆనందమయం చేశాడు, సంతోషంతో నింపేశాడు. హల్లెలూయా. మీ కుటుంబంలో ఉన్న టెన్షన్స్ అన్ని తొలగించి, ఆ బాధలు ఆ వేదనలు తొలగించి సంతోషం ఇవ్వబోతున్నాడు అండి. ఆమెన్. కనుక ఆయన దగ్గరకు వస్తే మీ కోరిక తీరుస్తాడు. యాయిర్ కోరికేంటి? కుమార్తె బ్రతకాలి. కానాను స్త్రీ కోరికేంటి? తన కుమార్తె బ్రతకాలి. ఆ కోరికలు, అంత బలమైన కోరికలు తీర్చాడు. ఈరోజు మీ కోరిక తీర్చడా? కోరిన ఫలం దయచేస్తాడు. ఏ ఇక్కడ కొంతమంది ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు, అయ్యా మాకు గర్భఫలం కావాలయ్యా. ఏ ఫలం కావాలి? వీళ్ళకేం కావాలి? అమ్మాయి ఫలం కావాలి, వీళ్ళకేం అబ్బాయి ఫలం కావాలి. కొంతమంది పెళ్ళైన వాళ్ళకి గర్భఫలం కావాలి, కొంతమంది ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం అనే ఫలం కావాలి, కొంతమందికి వ్యాపారం సరిలేని వాళ్ళకి వ్యాపారం బాగా జరగాలనే ఫలం కావాలి.
ఏమంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫలం, మీరు ఏం కావాలని కోరుకుంటున్నారో మీరు కోరిన ఫలం ఆయన దయచేస్తాడని నమ్మండి. ఖచ్చితంగా నా దేవుడు దయచేయబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్న పని చేద్దామా, మనం చిన్న పని చేద్దామా, మీ కుడి హస్తం పైకెత్తండి, కళ్ళు మూసుకోండి. ఏసైని ఏ ఫలం కావాలని కోరుకున్నారో ఒక్కసారి కోరుకోండి, కళ్ళు మూసుకోండి. మనసారా ఏసయ్యా ఈ ఫలం కావాలయ్యా, మంచి కొడుకు కావాలి లేదా మంచి కూతురు కావాలి, అడగండి అడగండి, ప్రాబ్లం లేదు అడగండి. అయ్యా మంచి భర్త కావాలయ్యా అడగండి, మంచి భార్య కావాలి అడగండి, ఆరోగ్యం కావాలి అడగండి, ఉద్యోగం కావాలి అడగండి, వ్యాపారం బాగుండాలి అడగండి, మీరే ఫలం కావాలనుకున్నారు అడగండి. కోరిన ఫలాన్ని దయచేయువాడు ఇక్కడ ఉన్నాడు, ఆయన దయచేయువాడు. మీరు కోరిన ఫలం దయచేయువాడు ఆయన వెతికేవాడికి. ఇప్పుడు మీరు రెండో చేయి ఎత్తండి, అలాగే కళ్ళు మూసుకొని రెండో చేయి ఎత్తి ఒక మాట చెప్పండి. అయ్యా నిన్ను వెతికే వారికి నువ్వు కోరిన ఫలం దయచేయువాడు అని నేను నమ్ముతున్నానయ్యా. నేను ఇప్పుడు కోరిన ఫలాన్ని నాకు నువ్వు దయచేస్తున్నావు నేను నమ్ముతున్నానయ్యా. నేను కోరిన ఫలాన్ని నాకు దయచేస్తున్నావు నేను నమ్ముతున్నానయ్యా. నమ్మిన వాళ్ళంతా అలాగే పైన చప్పట్లు కొట్టాను, పైనే చప్పట్లు కొట్టాను. నువ్వు నాకు దయచేస్తున్నావు నేను నమ్ముతున్నాను, నేను కోరిన ఫలాన్ని నాకు దయచేస్తున్నావు నేను నమ్ముతున్నాను. హల్లెలూయా హల్లెలూయా గ్లోరీ టు యూ జీసస్ హల్లెలూయా. మనసారా దైవజనుడిగా కోరుకుంటున్నాను, మీరంతా కోరిన ప్రతి ఫలాన్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక. మీరు కోరిన ఫలాన్ని నా యేసయ్య మీకు అనుగ్రహించును గాక. కోరిన ఫలాన్ని ఇవ్వబోతున్నాడు. మీరు కోరుకున్నారు ఖచ్చితంగా, మీరు గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పబోతున్నారండి, గంతులేస్తూ సాక్ష్యాలు చెప్పబోతున్నారు. మీరు కోరిన ఫలాన్ని ఇచ్చే మొనగాడు ఇక్కడ ఉన్నాడు, అది నమ్మాలి. ఇప్పుడు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం, చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇంకెలా చెప్పాలంటే ఇంకెలా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి, కానీ నేను కంక్లూడ్ చేసేయబోతున్నాను ఇంకొక మాట చెప్పి. అదేంటంటే మత్తయి సువార్త 6:33 ఒక మాట రాయబడి ఉంది. ఆ మాట ఏంటంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మీకు చాలా చాలా కావాలి కదా, నేను మౌనంగా ఉన్నారు వద్దా. మీకేమేం కావాలో పని చేయండి, ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళంగానే భోంచేసేయండి, కడుపు నిండా భోంచేసేసి ఒక వైట్ పేపర్ తీసుకోండి, తావే తీసుకోండి, A4 సైజు ఇంత ఉంటుంది, దాన్ని A4 అంటారు. ఆ A4 సైజ్ పేపర్, ఒకటి వైట్ పేపర్ తీసుకోండి, రెండు లైన్లు గ్యాప్ పైన వదిలేయండి, మూడో లైన్ నుండి మొదలు పెట్టండి, ఏం కావాలో రాయండి, లిస్ట్ అవుట్ చేయండి, టక 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 టక. ప్రయారిటీ ముందు దేనికి ఇస్తారో దానికి ఇవ్వండి, ఆ తర్వాత దేనికి, ఆ తర్వాత దేనికి, ఏమేమి కావాలో మీకు కావాల్సినవన్నీ లిస్ట్ రాయండి. చాలా ఉన్నాయి కదా, అందుకే అంత దీర్ఘం తీసా. మీకు కావాల్సినవన్నీ లిస్ట్ అవుట్ చేయండి, అన్నీ లిస్ట్ అవుట్ చేసి ఇప్పుడు ఏం చేయాలి చెప్పనా, పైన రెండు లైన్లు ఎందుకు వదిలిపెట్టమన్నా చెప్పనా, దేవుడు కావాలి అని పైన రాయండి ఫస్ట్ లైన్లో. సెకండ్ లైన్లో ఏం రాయాలి చెప్పనా, పరలోకం కావాలని సెకండ్ లైన్ రాయండి. అయ్యా ఈ కింద ఇవన్నీ నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు అయ్యా, ఈ రెండు మాత్రం నాకు ఖచ్చితంగా దయచేయ్యా అని ఆ రెండు పాయింట్స్కి ఆ ప్రయారిటీ ఇవ్వండి. ఈ రెండు మీరు వెతుకుతా ఉండండి, కింద ఉన్నవన్నీ అని మీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కానీ వెళ్ళంగానే ఆ పని చేయండి. ప్రైజ్ అలార్డ్. అని చెప్పండి, కింద రెండు లైన్లు వదిలిపెట్టి కింద మొత్తం మనకు కావాల్సినవన్నీ రాద్దామా. పైన రెండు లైన్లో ఫస్ట్ లైన్ ఏం రాస్తారు, దేవా నువ్వు కావాలయ్యా, నాకు నువ్వు కావాలి, దేవుడు కావాలన్నాడు. ఆ కింద రెండో లైన్ పరలోకం కావాలయ్యా అని రెండో లైన్ రాయండి. ఇప్పుడు ఆ రెండు లైన్లు మీ హృదయంలో అలా ఫస్ట్ టూ ఆ రెండు లైన్లు మీ గుండెల్లో అలా మీరు ఇన్సర్ట్ చేసుకోండి. ఆ గుండెల్లో కూడా మొదటి రెండు మాటలే ఉండాలి, ఆ తర్వాతే ఏం కావాలో అవన్నీ ఉండాలి. ఇదే గిని మీ మాట అయితే రేపు తెల్లారికి మీకు కావాల్సినవన్నీ నా దేవుడు ఇవ్వగలడు. హల్లెలూయా హల్లెలూయా. మీకు కావాల్సినవన్నీ మీకు అనుగ్రహిస్తాడు. ఇలా చెప్పాలంటే బోల్డ్ అని ఉన్నాయి, సమయం ఏమో పర్మిట్ చేయట్లేదు. ఇలా 34వ కీర్తనలో ఒకసారి మనం పరిశీలిస్తే 10వ వచనంలో అంటాడు, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గురును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవనది. ఏది కావాలో సమృద్ధి, అది ఒరిజినల్ గ్రీక్, అది హిబ్రూ భాషలో బైబుల్ రాయబడి ఉంది. ఆ ఒరిజినల్ టెక్స్ట్లో మనం చూస్తే యెహోవాను వెతుకు వారికి ఏ మేలు కొదువై ఉండదు. మీరు ఆయన వెతికే వారైతే మీకు ఏ మేలు కావాలో ఆ మేలు కొదువ లేకుండా దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. ఇన్ని మేళ్ళు ఒక్కసారి బటన్ రివైవ్ చేద్దాం. ఒక్కసారి దేవుణ్ణి వెతికే వారికి ఆయన చేసే మొదటి మేలు ఏంటండి, ఆయన ప్రత్యక్షమవుతాడు, ప్రత్యక్షమై మీరు అడిగింది ఇస్తాడు, అడగనివి కూడా ఇస్తాడు. రెండవది, ఆయన ప్రత్యక్షమై మన చుట్టూ యుగ్ధాలు లేకుండా చేసి నెమ్మది కలగజేస్తాడు. ఓకే, ఇదంతా ఒక పాయింట్ అనుకుందాం. రెండు పాయింట్లు అనుకుందాం. ఇక మూడో పాయింట్ ఏం చేద్దాం, మనం ఆయన వెతికితే మన ప్రాణం
చెప్పరులేటట్టు చేస్తాడు. ఓకే, ఇది మూడో పాయింట్. ఇక నాలుగో పాయింట్ ఏంటి? హృదయం పూర్వకంగా సంతోషించే భాగ్యం ఇస్తాడు. ఐదో పాయింట్ ఏంటి చెప్పాలి? కోరిన ఫలం ఇస్తాడు. ఏం కోరుకుంటున్నాం ఆ కోరిన ఫలాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఇక ఆరో పాయింట్, మనమున్న చెర నుండి మనల్ని బయటికి విడిపించేస్తాడు. ఆయన దిగొచ్చి మనమున్న చెర నుండి ఆయన బయటికి విడిపిస్తాడు. ఇక ఏడో పాయింట్, మన ప్రార్థనలు మరలు ఆయన ఆలకించి మనకు ప్రార్థనలకు జవాబిస్తాడు. ఇక ఎనిమిదో పాయింట్, మనతో ఆయన పలికిన శుభవచనం నెరవేరుస్తాడు. ఇక పదో పాయింట్ ఏంటంటే, ఏమేం కావాలి ఏమేం కావాలి అన్ని లిస్ట్ అవుట్ చేయండి, అవన్నీ మీకు అనుగ్రహించేస్తాడు. హల్లెలూయా. ఈ 10 పాయింట్లు, ఈ 10 వరాలు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ 10 వరాలు కావాలా మీ అందరికీ? ఈ 10 వరాలు కావాలంటే మనం చేయాల్సింది ఒకటే పని, అదేంటో చెప్పండి. దేవుణ్ణి వెతకాలి. ఎలా వెతకాలి? హృదయపూర్వకంగా వెతకాలి, మనఃపూర్వకంగా వెతకాలి. కనుక మనం ఒక్కసారి కళ్ళు మూసుకొని రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి, నేను ఇక్కడ నుండి హృదయపూర్వకంగా మిమ్మల్ని వెతుకుతానయ్యా, మనస్ఫూర్తిగా మిమ్మల్ని వెతుకుతానయ్యా, అయ్యా నాకు ఇవన్నీ దయచేయండి ప్రభువా, ఈ 10 వరాలు నాకు అనుగ్రహించండి అయ్యా, నీ ప్రత్యక్షతను నాకు దయచేయండి ప్రభువా, అయ్యా నీ ప్రత్యక్షత నాకు దయచేయండి ప్రభువా, చుట్టూ ఉన్న యుగ్ధాలు ఏమీ లేకుండా నెమ్మది కలగజేయండి అయ్యా, అందుమాత్రమే కాదు నేను అడిగినవి సమృద్ధిగా ఇవ్వండి, నేను అడగనివి కూడా నాకు అనుగ్రహించండి అయ్యా, ప్రాణం తెప్పరిల్లేటట్టు చేయండి ప్రభువా, హృదయం నుండి సంతోషించే భాగ్యం నాకు ప్రసాదించండి అయ్యా, చెర నుండి నన్ను బయట పెట్టండి అయ్యా, నా ప్రార్థనలు ఆలకించి నాకు జవాబు ఇవ్వండి అయ్యా, మీరు నాతో పలికిన శుభవచనం నాతో నెరవేర్చండి అయ్యా, నేను కోరిన ప్రతిఫలం నాకు దయచేయండి అయ్యా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.